యాక్షన్. జయలలిత మరణంతో అన్నా డిఎంకే పార్టీలో ముసలం మొదలైంది. జయలలిత మరణించి వారం కూడా కాకముందే తమిళనాడులో ఆమె స్నేహితురాలు శశికళ హవా మొదలైంది. అధికార అన్నా డిఎంకే పార్టీకి సారథ్య బాధ్యతలు చేపట్టాల్సిందిగా పార్టీ నేతలు కార్యకర్తలు ఆమెను కలిసి వేడుకుంటున్నారు. పార్టీలో శశికళ తప్ప మరెవరూ ప్రధాన కార్యదర్శి పదవికి తగిన వారు కారని స్వయంగా ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా అంటున్నారు. ఈమెతోనే పార్టీకి భవిష్యత్ అని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలో జరగనున్న అన్నా డిఎంకే కార్యవర్గ సర్వసభ్య సమావేశాల్లో జనరల్ సెక్రటరీగా శశికళ పేరు ప్రకటించడం ఖాయమైపోయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. జయ అమ్మ అయితే ఇక ఈ చిన్నమ్మ పార్టీ పగాలు చేపట్టడం తథ్యమని అంటున్నారు. ఒకప్పుడు దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని నడిపినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ముందుండి దానికి సారథ్యం వహించిన సోనియా మాత్రే ఇప్పుడు తమిళనాడులో శశికళ కూడా అన్నా డిఎంకే పగ్గాలు చేపట్టే సూచనలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.